ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన అమ్మలకి అక్కలకి అన్నలకి తమ్ముళ్ళకి చెల్లెలకి మావలకి బావలకి అత్తలకి తమ్ముళ్ళకి స్నేహితులకి ప్రతి ఒక్కలకి పేరు పేరున వందనం పాదాభివందనం నన్ను మిమ్మల్ని నమ్మి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఒకసారి ఓడిపోయినా మళ్ళా రెండోసారి అభ్యర్థిగా ప్రకటించి ఈ రోజు ఎమ్మెల్యేని చేసిన మన పూజ్యులు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి వందనం పాదాభివందనం ఒకే ఒక్క సభతో మొత్తం కార్యకర్తలందర్నీ సమరోత్సాహం చేసి ఉద్యమం వైపు నడిపించి హుజూర్ నగర్ ఎమ్మెల్యే సీటుని కైవసం చేసుకోవడానికి దగ్గరుండి నడిపించిన మన కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారికి సైదిరెడ్డి మేమని పక్క నుండి నడిపించిన మన ఇన్ఛార్జ్ పల్లా రాజేశ్వర రెడ్డి గారికి మంత్రి వర్యులు జగదీష్ రెడ్డి గారికి తమ హోదాలను పక్కన పెట్టి టిఆర్ఎస్ పార్టీ కోసం మన కోసం ఇంటింటికి ఒక సాధారణ కార్యకర్తలాగా నెల రోజులు కుటుంబాన్ని వదిలిపెట్టి ఇక్కడికి విచ్చేసిన మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ నాయకులు రాష్ట్ర నాయకులు అందరికీ పేరు పేరున శిరసు వంచి వందనం చేస్తా ఉన్నా. అట్లనే ఇవాళ మన గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డ టిఆర్ఎస్ పార్టీ నాయకులకి బూత్ కమిటీ సభ్యులకి సర్పంచులకి ఎంపీటీసీలకి ఎంపీపీలకి జడ్పీటీసీలకి సోదర సోదరీమణులందరికీ సయ్యూత్ సభ్యులకి జాగృతి మెంబర్స్కి ప్రతి ఒక్కళ్ళకు కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నా. ఇవాళ మన హుజూర్ నగర్ వెనుకబాటుతనం మన హుజూర్ నగర్ సమస్యలు ప్రతి ఒక్కటి సార్కు విన్నవించడం జరిగింది. ఇవాళ మన కోసం ఇవాళ అన్ని ఇవ్వటానికి సార్ ఇక్కడికి వచ్చిండ్రు. నిన్నటి వరకు నేను మీ శానంపూడి సైదిరెడ్డిని, ఈరోజు నుంచి సైదిరెడ్డి ఎమ్మెల్యేని, మీ సేవకుణ్ణి, ప్రతి ఇంటికి మీ బిడ్డని ఎప్పట్లాగనే అరే ఒరే అని పిలుచుకునేటోడిని, మీకు ఎప్పుడు దగ్గరుండి పనిచేసేటోడిని, ముఖ్యమంత్రి గారే ఆశిస్తులతోటి ఈ హుజూర్ నగర్ బాగు కోసం పార్టీ విభేదాలు లేకుండా కులమతాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళకు కూడా మీ కుటుంబ బిడ్డలాగా అండదండగా ఉంటానని ఈ సమావేశం సాక్షిగా సార్ ముందు మీ అందరి ముందు ప్రమాణం చేస్తూ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం